వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్విక్ సూర్య. ఇవాళైతే నేను ఒక దాని గురించి అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను. అదేంలో కాదు, ఐఓఎస్ 14.2.1 అన్నమాట. అది చాలా మంచి అప్డేట్ అని యాపిల్ వాళ్ళు అయితే చెప్పారు. కానీ అది మేము సాఫ్ట్వేర్ అప్డేట్లో చూసుకుంటే మాత్రం మాకు రాలేదు. తర్వాత యాపిల్ ఇంట్రడ్యూస్ అది చెప్పింది ఏంటంటే, ఐఫోన్ 12 సిరీస్కి మాత్రమే ఈ అప్డేట్ ఓకే ఉంది. అంటే ఈ అప్డేట్ అయితే వాటికే అవసరం, వాటికే ఎలిజిబుల్. అసలే ఎందుకని మొత్తం సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఐఫోన్ 12 మినీకి టచ్ ప్రాబ్లమ్స్ కొద్ది హ్యాంగింగ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటే 12 మినీకి, అందుకని ఈ 12 ప్రోకి, 12 ప్రో మ్యాక్స్కి, 12 కూడా చేసుకోమని చెప్పారు. అది మన ఇష్టం, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. ఇప్పుడైతే 12 మినీకి అయితే ప్రాబ్లమ్స్ ఏం లేదు అప్డేట్ తర్వాత. కానీ ఐఫోన్ 7కి కూడా ఇచ్చుంటే బాగుండేది, ఐఫోన్ 11కి కూడా ఇచ్చుంటే బాగుండేది, ఐఫోన్ X కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు వీటికి ఇస్తే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి, లైక్ ఇప్పుడు ఐఫోన్ 8 కన్నా ముందు ఫోన్స్కి లైక్ 6S, 6S ప్లస్, 7, 7 ప్లస్ ఇట్లాంటివి ఫోన్స్కి మెమోజీ, అనిమోజీ ఇట్లాంటివి ప్రొవైడ్ చేసి అప్డేట్లో ఇచ్చుంటే బాగుండేదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 6S వాడుతున్న యూజర్స్కి అయితే బ్యాక్ ట్యాప్ లేదు, అది పెద్ద విషయం కాదు, చాలామంది బాధపడుతున్నారు. అట్లా యాపిల్ దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుండేది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.